హైదరాబాద్లో భారీ ఎత్తున నిర్మాణమవుతున్న తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. అకస్మాత్తుగా సచివాలయం గోపురం నుంచి దట్టంగా పొగలు రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. హుటాహుటిన సచివాలయానికి చేరుకున్న 11 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ అంటుకోవడంతో మంటలు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నూతన సచివాలయం నుంచే ముఖ్యమంత్రి పరిపాలన ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశారు. Thank you.